మహిళలకు కాంగ్రెస్ కార్యకర్తలకు యువకులకు వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ఈ రోజు మీ వల్లనే నాకు కాంగ్రెస్ పార్టీలో టికెట్ రావడం జరిగింది జై కాంగ్రెస్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక లోకల్ ఒక స్థానికుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిలబడబోతున్నాను అటు పక్కనేమో లక్ష్మారెడ్డి నాగర్ కర్నూల్ మన కాన్స్టిట్యూన్సీ కాదు మన ఊరు కాదు మన జిల్లా కూడా కాదు పక్క జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డాడు పోయినసారి జెడ్పీటీసీకి మా అన్న నిలబడ్డాడు దుష్యంతుడి తెలుసా మీకు ఓడిపోయినాడు బాధ ఏం లేదు ఎందుకంటే ఆ బాధ నుంచి బయటికి రావాలంటే మీరు నన్ను గెలిపిస్తే ఆయన మీకు చేయాల్సిన సేవలని నేను కూడా మీకు చేస్తానని చెప్పి కూడా మీకు మాట ఇస్తున్నాను మళ్ళా వాళ్ళు గెలిచిన జెడ్పీటీసీ ఎంపీపీ వాళ్ళే ఎంపీటీసీల వాళ్ళే మళ్ళా ఏం చేశారు రూపాయి నిధులు వచ్చినాయా రూపాయి నిధులు మీ ఊరికి వచ్చిందా రోడే లేదు మీ గ్రామానికి వచ్చేదానికి ఒక స్త్రీ మహిళ రాత్రి పూట ఎక్కడి నుంచి పోవాలంటే కూడా ఈ రోడ్డు పైన పోలేని పరిస్థితిలో ఈ గ్రామం ఉన్నది మళ్ళా ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తామన్నారు ఇచ్చినారా మీకు దళిత బాంధ ఇచ్చినారా బీసీ బాంధ ఇచ్చినారా మళ్ళీ ఏమిచ్చినారు 3 నామాలు 3 సార్లు గెలిచిండు 3 నామాలు పెట్టిండు 2004లో గెలిచిండు భూదందాలు చేసుకుండు 2014లో గెలిచిండు మినిస్టర్ అయిండు హైదరాబాద్ లో ఉన్నాడు ఇక్కడికి రాలేదు 2018లో గెలిచిండు 4.5 సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నాడు పోయిన నెల వచ్చి ప్రతి గ్రామంలో కొబ్బరికాయ కొట్టిపోయిండు తప్ప పని మాత్రము జరగలేదు అందుకే ఆయన పేరు కొబ్బరికాయ లక్ష్మారెడ్డి కొబ్బరికాయ కొడతాడు పని మాత్రం జరగదు సరే అది పోని మన కేసీఆర్ వచ్చిండు ఎక్కడికి వచ్చిండు జడ్జిలకు వచ్చిండు మన మేధావి 3 సార్లు ఎమ్మెల్యే అయిన లక్ష్మారెడ్డి మినిస్టరు బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్ అనుభవం బాగుంది ఆయనకి ఎమ్మెల్యేగా భూ కబ్జాలు దాంట మట్టి ఇసుక మాఫియాలా మట్టి దాంట కానీ ఇల్లిప్పించే అనుభవం ఇల్లిప్పాడు రేషన్ కార్డు ఇప్పాడు మన పెన్షన్ ఇప్పాడు రోడ్ రేపాడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ రేపాడు ఏమి చేయడు కానీ మన కేజీఆర్ వచ్చి నీకు ఏం కావాలి కోరుకో అని చెప్తే ఆయన ఏం కోరుకున్నాడో అక్కడ టీవీలో చూడండి అమ్మా ఒకసారి టీవీలో చూడండి అక్కడ టీవీ స్క్రీన్ చూడండి అక్కడ పోలీస్ స్టేషన్ కావాలన్నాడు ఎలక్షన్ తెల్లారే జీవో తీసి వాటిని శాంక్షన్ చేస్తామని మనవి చేస్తా ఉన్నా ఏం గర్మ మనకి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు మాజీ ఎమ్మెల్యే మళ్ళీ వినండి అడగలే పోలీస్ స్టేషన్ ఏందమ్మా ఇది 2 పోలీస్ స్టేషన్ ఎందుకు నీ భూములు కాజేసేదానిక మట్టంపుకునేదానిక ఇసుకంపుకునేదానిక లేకుంటే మీరు అన్నదమ్ముళ్ళు పంచాయతీ పెట్టుకుంటే భూమి పంచాయతీ పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ తీసుకొని వాళ్ళకేమో 10 రూపాయలు ఇచ్చి 90 రూపాయలు ఆయన ఇంటికి తీసుకుపోయేదానిక పోలీస్ స్టేషన్ ఆలోచించండి అమ్మా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సోనియమ్మ వస్తుంది మీరు గెలిపిస్తారు మంచి మెజారిటీతోని మీ బిడ్డని అనిరుద్ధ రెడ్డిని గెలిపండి నేను మీ వాడిని మీకు సేవ చేసేదానికి రాజకీయాలకు వచ్చినను 12 ఏళ్ళుగా సేవ చేసుకుంటూనే ఉన్నాను జీవితాంతము మీకు సేవ చేస్తా అని చెప్పి మాటిస్తున్నాను ప్రతి గ్రామంలో పాత గుళ్ళు ఉన్నాయి బాగా చేసుకోవాలి ఆంజనేయ స్వామి గుడికి 5 లక్షల రూపాయలు నా సొంతంగా ఇస్తా అని చెప్పి కూడా తాండలో ప్రతి తాండ గ్రామ పంచాయతీలో 5 లక్షల రూపాయలు సేవలార్ మహారాజ్ గుడి కట్టుకునే దానికి ఇస్తాను ఎందుకు ఇది ఆలోచించినాను మన ఊళ్ళో గుళ్ళు బాగుండాలి పూజలు చేయాలి మన ఇల్లు బాగుండాలి మన పిల్లలు బాగుండాలి ఆ దేవుని ఆశీస్సులు మీ పిల్లలకి ఉండాలి అని చెప్పి గుళ్ళు బాగుండాలని చెప్పి ఆలోచించాను మీరు అనుకోవచ్చు
ఆయన మూడు సార్లు చెప్పిపోయినాడు మళ్ళీ ఈయన కూడా చెప్పిపోతాడా అని అమ్మా ఆయన ఆయన ఇంటికి పారిపోతాడు ఆవంచకి నేనైతే నాది రంగారెడ్డి కూడా నాది 42 ఏళ్ళు ఇంకా 30 ఏళ్ళు మీ కోసం సేవ చేయాలి నాకు పారిపోయే ఛాన్స్ లేదు ఆయనకి మాత్రం ఉన్నది పారిపోయేదానికి ఎందుకంటే వేరే జిల్లా ఆయనది అక్కడికి పారిపోతాడు కానీ నేను పారిపోను ఎందుకంటే నేను మీ బిడ్డని మీ బిడ్డని నేను మోసం చేయను నా తల్లిని ఎలాగైతే చూసుకుంటానో మిమ్మల్ని కూడా అలాగే చూసుకుంటానని ఆ దేవుని సాక్షిగా చెప్తున్నాను సోనియమ్మ తెలంగాణ ఇస్తాని తెలంగాణ ఇచ్చింది ఆరు గ్యారెంటీలతో మీ దగ్గరికి వచ్చినాము మహాలక్ష్మి పథకము ఆ పథకంలో మహిళలకు ప్రతి ఒక్కరికి 2500 రూపాయలు మీకు నెలకి పెన్షన్ వస్తుంది మీకు ఆర్టీసీ బస్సు దరిద్రానికి ఆ బిఆర్ఎస్ పార్టీ ఉన్నది ఆర్టీసీ బస్సు కూడా అమ్ముకోవాలని చూసిండు మేమందరం ధర్నా చేసి ఆపినాం ప్రైవేట్ లో పోతే అమ్మ టికెట్ ధరలు పెరిగాయా వాళ్ళు అమ్ముకోవాలని చూస్తున్నారు ఆర్టీసీ బస్సు ఆపినాము అదే ఆర్టీసీ బస్సులో మహిళలు మీరు ఉచితంగా ప్రయాణిస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం మన రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ అని చెప్తాడు కానీ రుణమాఫీ కాదు కేసీఆర్ బయటికి వస్తాడు రుణమాఫీ అంటాడు మళ్ళీ పనుకుంటాడు కానీ రుణమాఫీ కాదు రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటే సంతకంతో రుణమాఫీ జరిగింది ఇప్పుడు కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఒకటే సంతకంతో చేయబోతున్నారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం మళ్ళీ పెన్షన్లు కొత్త పెన్షన్లు వచ్చినాయా 57 ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తామన్నారు 57 ఏళ్ళు దాటిన పెన్షన్ ఇచ్చిందా లేదంట 3 సార్లు గెలిపిస్తారంట 15 ఏళ్ళు అంటే అప్పుడంటే ఇవ్వలేదు 9.5 సంవత్సరాలు టైం సరిపోలేదంట మీకు పెన్షన్ ఇచ్చేదానికి మళ్ళా 5 ఏళ్ళు ఇస్తే దాని తర్వాత వచ్చి మళ్ళీ 5 ఏళ్ళు అడుగుతారంట పెన్షన్ కి అప్పుడు మనం ఉండమో పోతామో గురువులు ఆ పరిస్థితి మనది 100 రోజులు లోపట్నే ఎక్కువ రోజులు అడుగుతలేము 100 రోజుల లోపట్నే 57 ఏళ్ళు దాటిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తాము 2500 రూపాయలు పెన్షన్ కూడా 100 రోజుల లోపట్నే ఇల్లు లేని వాళ్ళకి ప్లాట్ ఇస్తాము ఇల్లు కట్టుకునే దానికి 5 లక్షల రూపాయలు ఇస్తాము ప్లాట్ ఉంటే ఇల్లు కట్టుకునే దానికి కూడా 5 లక్షల రూపాయలు 100 రోజుల లోపట్నే ఇస్తాము వాళ్ళలాగా ఎలక్షన్ల ముందు చెప్పి పారిపోము ఇంద్రమ్మ ఇల్లు ఎలాగైతే వచ్చినాయో ఇప్పుడు కూడా ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి ఆ ఇల్లు కట్టించేంత వరకు 100 రోజుల వరకు మేము మా కార్యకర్తలు మా నాయకులు మేము నిద్రపోము మీరు మమ్మల్ని గెలిపిస్తున్నారు మేము మీకు ఇల్లు కట్టించి తీరుతామని చెప్పి కూడా మాటిస్తున్నాం అటు పక్క వారు ఉన్నారు ఇటు పక్క వారు ఉన్నారు తెలుసా అటు పక్క వారు ఉన్నారు అటు పక్క దుర్యోధనుడు ఉన్నాడు ఇటు పక్క పాండవులు ఉన్నాము మేము ధర్మ యుద్ధం చేయబోతున్నాము అటు పక్క వాళ్ళు భూదందాలు భూ కబ్జాలు రౌడీలు రౌడీజం ఒకరు బాగుపడితే చూడలేని వాళ్ళు అటు పక్క ఉన్నారు ఇటు పక్క వారు ఉన్నారు తెలుసా ఈ 100 రోజుల్లో మీకు రేషన్ కార్డు ఇప్పియాలి నిత్యావసర సరుకులు ఇప్పియాలి ఉప్పు పప్పు నూనె ఇటు పక్క మీకు పెన్షన్ ఇప్పియాలి ప్లాట్ ఉంటే ఇల్లు కట్టించుకునేదానికి 5 లక్షల రూపాయలు ఇప్పియాలి మీకు పెన్షన్ ఇప్పియాలి మీ పిల్లలు చదువుకోవాలి వాళ్ళకి విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయలు ఇప్పియాలి అదే కాకుండా మీకు ఆరోగ్యశ్రీ కార్డు 10 లక్షల వరకు ప్రైవేట్ హాస్పిటల్ పోయేదానికి ఆ కార్డు ఇప్పియాలి అది కూడా మీ ఇంటికి వచ్చి పని చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము ఆ ధర్నీతోని మీ భూములు కాజేస్తున్నారు అసైన్ భూములు అమ్ముకోవాలని చూస్తున్నారు అవిటిని కూడా కాపాడుతాము అలాంటి వాళ్ళు ఇటుపక్కున్నారు మీరు ఆలోచించండి మంచి వాళ్ళకి ఓటేస్తారా భూ కబ్జాలు రౌడీలు మట్టి నవబెండ్ మండలంలో 1000 కోట్ల మట్టి చెరువుల నుంచి అమ్ముకున్న వాళ్ళు గుండాలకి ఓటేస్తారా మీరు ఆలోచించండి వాళ్ళలాగా ఓటు వేయకుంటే నీళ్లు కట్ చేస్తా
ఓటేయకుంటే ఇల్లియను, ఓటేయకుంటే కరెంట్ కట్ చేస్తాను మాట్లాడతారు. మీ కొడుకులాగా మీ మనవడిగా మీ బిడ్డట్లయితే మిమ్మల్ని అడుగుతాడో అలాగే మిమ్మల్ని ఓటు అడుగుతున్నాను. ప్రేమతోని నాకు ఓటేసి మీ బిడ్డని గెలిపియండి. 30వ తారీఖు నాడు చేయగుర్తు మీద 1వ సీరియల్ నంబర్ మనది, దాంట్లో కూడా 1వ నంబర్ మనది, 2వ నంబర్ లక్ష్మారెడ్డిది, 3వ నంబర్ వాళ్ళ టికెట్ ఇచ్చిన బీజేపీది. 1వ సీరియల్ నంబర్ పైన ఓటేసి మంచి మెజారిటీతో గెలిపించి ఈ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పియండి. 3వ తారీఖు నాడు నా ఉద్యోగము మీకు సేవ చేసే ఉద్యోగము, 3వ తారీఖు తర్వాత మీ పిల్లలకి ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది. నిరుద్యోగులకి 9.5 సంవత్సరాల నుండి అమ్మా చాలా మంది చనిపోయినారు, వాళ్ళ గురించి ఆలోచించండి. ఉద్యోగాలు లేకుండా పేపర్ లీకేజ్ రోడ్డు మీద పెట్టినారు. నాకు తెలుసు ఆ తల్లి బాధ, ఊర్లోకి పోతుంది పాపం అన్నం కూడా తినదు. బిడ్డని చదివించుకోవాలని చెప్పి ఆ పైసలు ఇచ్చి స్కూళ్ళకి ఫీజులు కడితే ఆ పిల్లలకి జాబ్లు లేకుంటే ఆఖరికి పిల్లని ఇచ్చేవాళ్ళు కూడా నువ్వు చదువుకుంటే ఏంది, నీకు ఉద్యోగం కూడా లేదని పిల్లని ఇవ్వకుంటే పోయి కొంతమంది బాత్రూమ్లు కూడా కడుక్కుంటున్నారు. వాళ్ళ గురించి ఆలోచించండి, ఉద్యోగాలు లేని వాళ్ళ గురించి ఆలోచించండి, ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల గురించి ఆలోచించండి. జడ్జలలో నియోజకవర్గంలో 5,000 ప్లాట్లు కబ్జా చేసి 5,000 మందిని రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళ కూతుర్ల పెళ్లిల కోసము కూడబెట్టుకొని కొట్టుకున్న ప్లాట్లని కబ్జా చేసిన వాళ్ళ గురించి ఆలోచించండి. వాళ్ళని జైల్లో పెట్టాలా వద్దా?